हाई फ्रेंड्स वेलकम बैक टू तेलुगु जॉब अपडेट्स यूट्यूब चैनल। सो फ्रेंड्स मन को 14391 पोस्ट भर्ती की एपीपीएससी नीचे लेटेस्ट जॉब अपडेट रावटम जरिगिंदी। प्रभुत्व आस्पत्रुलो नियामकालकु आमोदम तेलिपिन मुख्यमंत्री जगन नवंबर 15 नाटिकी प्रक्रिया पूर्ति अंटू कूडा इक्कड लेटेस्ट हेडलाइन चूसुकोवच्चु। అయితే రాష్ట్రంలో అన్ని రకాల ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మొదలుకొని బోధన ఆసుపత్రుల వరకు 14391 పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆమోదం తెలిపారు. అక్టోబర్ 1వ తేదీ నుంచి నియామక ప్రక్రియ ప్రారంభం అవుతుంది. నవంబర్ 15 నాటికి పూర్తి చేసేలా అధికారులు రూపొందించిన కార్యాచరణ అమలుకు పచ్చజెండా ఊపారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం వైద్య ఆరోగ్య శాఖపై నిర్వహించిన సమీక్షలో ఈ మేరకు నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నమాట. సో తీరా అక్కడ వైద్య సిబ్బంది లేక రోగులకు సేవలు అందట్లేదంటూ జగన్మోహన్ రెడ్డి అయితే కీలకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే మనకు ఖాళీల భర్తీకి చర్యలంటూ లేటెస్ట్గా హెడ్లైన్ చూసుకోవచ్చు. సో ఇందులో ఎక్కువగా మనకు స్టాఫ్ నర్స్ పోస్టులు, అలాగే పారామెడికల్ పోస్టులు, నర్సింగ్ పోస్టులు అయితే ఎక్కువగా ఉన్నాయి. అయితే చూడండి, 14391 పోస్టుల భర్తీకి చర్యలు తీసుకున్నట్లు ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ భాస్కర్ కాటమనేని వెల్లడించారు. ఇందులో 650 అసిస్టెంట్ పోస్టులు, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు ఉన్నాయి. అయితే అలాగే 2151 సివిల్ అసిస్టెంట్ సర్జన్, 62 డెంటల్ అసిస్టెంట్ సర్జన్లు, 3994 స్టాఫ్ నర్సులు, 4552 నర్సింగ్ పోస్టులు, అలాగే 3782 పారామెడికల్ ఉద్యోగాలు ఉన్నాయని పేర్కొన్నారు. సో ఎక్కువగా మనకు ఈ పోస్టులు అయితే ఎక్కువగా ఉన్నాయి. సో నిరుద్యోగులు మంచి శుభవార్తం అని చెప్పుకోవచ్చు మేల్ అండ్ ఫీమేల్ విద్యార్థికి. సో బీఎస్సీ నర్సింగ్ కానీ, డిఎంఎల్టీ కానీ, ఎంబీబీఎస్ కానీ చేసిన వారికి మంచి అవకాశాలు అయితే కల్పించడం జరుగుతుంది. సో నోటిఫికేషన్ వచ్చిన వెంటనే వీడియో అనేది పోస్ట్ చేస్తాను. అప్లికేషన్ ప్రాసెస్, పరీక్షా విధానం, సో ఎలా అప్లికేషన్ పెట్టుకోవాలి, సో దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో వీడియో అనేది పోస్ట్ చేస్తాం. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి. అక్టోబర్ 1 నుంచి దీనికి సంబంధించిన అప్లికేషన్ ప్రక్రియ అయితే మొదలవుతుంది. సో ఫ్రెండ్స్ మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు ఛానల్ని సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.